డీ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ బలవన్ మరణానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అసలు ఆయనకి అలాంటి ఇబ్బందులు ఉన్నాయని మాకెవరికి తెలియదంటూ సో డీ డాన్సర్స్తో ఉన్నటువంటి చాలామంది చెప్తున్నారు. ఈ సందర్భంగా ఈ విషయం తెలిసిన చాలామంది హాస్పిటల్కి వచ్చి ఆయన కోసం చూస్తున్నారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ కూడా ఇటీవల తన హాలిడే స్పాట్ కోసం కులుమనాలి వెళ్లారు. తన ఫ్రెండ్ అయినటువంటి మన వేణుగారు అలాగే సీనుతో కలిసి ఆయన కులుమనాలి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎంతగానో బాధపడినటువంటి మన సుడిగాలి సుధీర్ వెంటనే హైదరాబాద్ బయలుదేరి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సుడిగాలి సుధీర్ వెంటనే ఈ విషయం తెలుసుకుని మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మాట్లాడారట. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదని ఎప్పుడు సంతోషంగా పలకరించేవారు. సో ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కనపడ్డారు. మరి ఎంతో ప్రేమగా మాట్లాడారు. మరి ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి కూర్చుని మరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సింది, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అంటూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు మన సుడిగాలి సుధీర్. సుధీర్ అయితే ప్రస్తుతం డీ షో నుంచి బయటకు వచ్చేసి చాలా కాలమే అయిపోతుంది, 2 సీజన్లు అవుతుంది. సో గతంలో సీజన్ కి సంబంధించి టైటిల్ కొట్టలేకపోయాను అనేటువంటి బాధ, అలాగే ఫినాన్షియల్ క్రైసిస్ వల్లే తన ఇలా మనోవేదనకి గురై ఉంటారంటూ చాలామంది చెప్తున్నారు. సో ఎంత ఉన్నా సరే ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత నేను చేశాను, నేను చేస్తుంటే బాగుండు అనుకుంటే ఏ లాభం? ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నారంటే అట్ ఎనీ కాస్ట్ తెలుస్తుంది. వారిని ఎలాగైనా మోటివ్ చేయాల్సిన బాధ్యత మంది. కాబట్టి ఆ విషయంలో మరి నిజంగానే చైతన్య గురించి తెలుసుకోలేకపోయినందుకు నన్ను చాలా బాధగా ఉంది. తన మిత్రులు కనీసం తన గురించిన విషయాలు తెలుసుకుని తనకి కౌన్సిలింగ్ ఇచ్చుంటే బాగుండేది అంటున్నారు మన సుధీర్.